हाय फ्रेंड्स एला उन्नारु सो ई रोज वीडियो वच्चेसी एसएमएस गुरिंचि अयिते मीकु ई सेटिंग्स गुरिंचि मीकु चूपिस्तानंडि मेसेजेस गुरिंचि अदि एंटि अनेदि प्रासेस चूपिस्तानु सो दानिकंटे मुंदुगा एवरैना ना चानल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते चानल नि सब्स्क्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान् नि क्लिक चेयंडि सो वीडियोलोकैते वेल्लिपोदां मेसेजेस आन् चेयंडि आन् चेसाक मनकि इट्ला एसएमएस अनेवि वस्तायि कदा सो इंदुलो मनकि इंपार्टेंट मेसेजेलु कूडा उंटायि सो मनमेंटे इन मेसेजेस कंपनी मेसेजेस वच्चिनप्पुडु इट्ला मार्क चेसेसी अन्नी डिलीट चेस्तामन्नमाट सो अलांटप्पुडु मन की कावाल्सिन इंपार्टेंट मेसेज कूडा चूसुकोकुंडा मनं डिलीट अनेदी चेस्तां सो अलांटप्पुडु मन की कावाल्सिनप्पुडु आ मेसेज अनेदी उंडदु सो अलांटप्पुडु आ मेसेज नि एला मल्ली मनं चेक चेसुकोवालनेदी इप्पुडु मीकु सेट्टिंग्स चेसि चूपिस्तानु सो इक्कड़ मीकु थ्री डॉट्स कनिपिस्तुन्नायि कदा राइट साइड सो अदि क्लिक चेयंडि क्लिक चेसाक ई सेट्टिंग्स ऑप्शन उंदि कदा क्लिक चेयंडि क्लिक चेस्ते मीकु इक्कड थर्ड ऑप्शन रीसैकिल बिन अनि उंदि कदा सो ई रीसैकिल बिन अनेदि एनेबल चेसुकोंडि अंटे अदि ऑफ लो उंटुंदि अदि ऑन चेसुकोंडि एनेबल चेसुकोंडि सो एनेबल चेसुकुन्नाक बैक कि वच्चेस्तुन्नानु सो इप्पुडु नेनु ई मेसेजेस अनेदि डिलीट चेस्तानु सो इक्कड़ फस्ट लो उंदी कदा ई थ्री मेसेजेस इप्पुडु नाकु इंपार्टेंट कादु काबट्टी सो नेनु वीटिनि डिलीट चेस्तुन्ना डिलीट चेसिनप्पुडु इक्कड़ चूडंडि मूव थ्री कन्वर्शन टू द रीसैकिल बिन अनि उंदी कदा मूव टू रीसैकिल बिन इदि मनं अक्कड आन् चेसां कदा सेट्टिंग्स लो सो अंदुकनि मनकि ई ऑप्शन अनेदि वच्चिंदन्नमाट सो अदि आन् लो लेकपोते मूव टू रीसैकिल बिन अने ऑप्शन मनकि रादु सो इप्पुडु नेनु रीसैकिल बिन अनि उंदि कदा अदि क्लिक चेस्तुन्ना सो इप्पुडु ఈ మెసేజెస్ అనేది ఈ త్రీ మెసేజెస్ డిలీట్ అయిపోయాయి సో ఇక్కడ ఎక్కడ మనకి లేదు సో ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ రీసైకిల్ బిన్ ఆల్రెడీ ఆన్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ మనకి రీసైకిల్ బిన్ అని వస్తుంది చూడండి ఫోర్త్లో చూసాక ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇప్పుడు డిలీట్ చేసి చూపించాను కదా ఈ త్రీ మెసేజెస్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇట్లా మనం ఆ మెసేజ్ అనేది చూసుకోవచ్చు సో ఇట్లా ఈజీ ప్రాసెస్లో మనకి ఇంపార్టెంట్ మెసేజ్ మిస్ అయినప్పుడు ఆ రీసైకిల్ బిన్ అనేది ఎనేబుల్ చేసుకోవటం వలన మనకి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్వర్షన్స్ అండ్ తర్వాత వచ్చేసి కాంటాక్ట్స్ అని ఉంది కదా సో ఇక్కడ మనకి ఏదైనా కేటగిరీస్ అనేది ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నుంచి వస్తాయి కంపెనీ నుంచి వస్తాయి ఇట్లా ఫ్రెండ్స్ పంపించి ఇట్లా సపరేట్ సపరేట్ కేటగిరీస్ అనేది ఉంటుంది కదా మనకి సో వేరే యాప్స్ నుంచి కూడా మనకి మెసేజెస్ అనేది వస్తూ ఉంటాయి సో అట్లాంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీ కదా సో బ్యాంక్ అనేది ఒక కేటగిరీ నెక్స్ట్ ఎయిర్టెల్ కంపెనీ మెసేజెస్ అనేది ఒక కేటగిరీ సో ఇట్లా సపరేట్ కేటగిరీస్ ఉంటాయి సో అలాంటప్పుడు మనం వీటిని కూడా సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చండి సో అది ఎట్లా అంటే ఇక్కడ మీకు త్రీ డాట్స్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా కింద నుంచి రెండోది అది క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని ఉంది కదా లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ మోర్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి యూజ్ఫుల్ కార్డ్స్ అని ఉన్నాయి కదా ఇది ఆఫ్లో ఉంటుంది దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి అంటే ఆన్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి సపరేట్గా మనకి ఇంపార్టెంట్ మెసేజెస్ అనేది సపరేట్గా మనకి చూపిస్తుంది అన్నమాట ఇది ఆన్ చేసుకోవడం వల్ల సో ఇప్పుడు నేనైతే ఆన్ చేస్తున్నాను సో ఆన్ చేశాక బ్యాక్ వస్తుందని చూడండి సో ఇప్పుడు చూడండి ఇక్కడ కన్వర్షన్ కాంటాక్ట్స్ ఇప్పుడు మనకి యూజ్ఫుల్ కార్డ్స్ అనేది అక్కడ ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అనేది కూడా వచ్చేసింది సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆన్ చేసి చూడండి ఇక్కడ ఇది ఆన్ చేశాక యూజ్ఫుల్ కార్డ్స్ ఆన్ చేశాక అప్కమింగ్ ఆఫర్స్ అండ్ ఫైనాన్స్ సో ఈ అప్కమింగ్ అనేది మనకి యాప్ నుంచి వచ్చేవి మనకి వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆఫర్స్ ఈ ఆఫర్స్ అనేది మనకి బ్యాంక్ నుంచి మెసేజెస్ వస్తాయి ఉంటాయి కదా సో వాటికి సంబంధించినవి మనకి ఇక్కడ చూపిస్తుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్లో నుంచి మన అంటే ఫోన్పే గూగుల్ పే చేసేటప్పటికి మన అకౌంట్లో నుంచి డెబిట్ అవుతాయి కదా మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి సో
అవి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అన్నమాట. సో ఇలా మన అకౌంట్ నుంచి మనీ కట్ అయినది కదా, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇలా సపరేట్గా మనకి కేటగిరీస్ ద్వారా చూపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వెళ్ళాక, సో ఇక్కడ యూజ్ఫుల్ కార్డ్స్ అనేది ఈ మొబైల్ ద్వారా చేసుకునేది అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే మన ఓన్గా అనేది కేటగిరీస్ అనేది సపరేట్గా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎట్లా అంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ కన్వర్షన్ కేటగిరీస్ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్, ఇది ఆఫ్లో ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నాక బ్యాక్కి రండి. బ్యాక్ వచ్చాక సో చూడండి, ఇంతకు ముందు అనేది ఈ పైన 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఆల్, కస్టమ్ అండ్ యాడ్ కేటగిరీ. సో ఈ 3 ఆప్షన్స్ అనేవి ఇంతకు ముందు లేవు. సో ఇప్పుడు నేను కస్టమ్ కేటగిరీస్ అనేది ఆన్ చేశాక, అంటే ఎనేబుల్ చేశాక నాకు 3 ఆప్షన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఫస్ట్ ఆల్ అనేది ఇక్కడ మనకి వచ్చిన ఎస్ఎంఎస్లు అన్నీ మనకి చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇది అనేది నేను కస్టమ్ అని షార్ట్కట్లో పెట్టుకున్నాను. సో కేటగిరీ అన్నమాట. సో దీంట్లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఎట్లాంటి ఇక్కడ యాడ్ కన్వర్షన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏ మెసేజెస్ అయితే మనకి సెలెక్ట్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇట్లా. సో ఇప్పుడు నేను ఈ 3 అనేది సెలెక్ట్ చేసి ఇట్లా డన్ అనేది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాక బ్యాక్ వెళ్తున్నా. సో ఇప్పుడు ఈ 3 మెసేజెస్ అనేది నేను సెలెక్ట్ చేశాను కదా, అవి అనేది కస్టమ్ దాంట్లో మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఇట్లా మనకి సపరేట్గా మన ఓన్గా కేటగిరీ అనేది సపరేట్గా చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ కేటగిరీ. సో ఇప్పుడు మీకు కస్టమ్ అనేది నేను కేటగిరీ ఆల్రెడీ ఆల్బమ్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అలా మీరు చేసుకోవాలి అంటే ఈ యాడ్ కేటగిరీ అని ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను, బ్యాంక్ అని పెడదాం. బ్యాంక్ అనేది బ్యాంక్ ఎస్ఎంఎస్. సో ఇలా నేను పెట్టేసి డన్ చేస్తున్నా. సో డన్ చేశాక మీకు బ్యాంక్కి సంబంధించినవి ఏమైనా మెసేజెస్ ఉంటే వాటిని అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ నార్మల్వేనండి, నేను అవి సెలెక్ట్ చేసి పెడుతున్నా. ఇప్పుడు ఈ 2 అనేది నేను సెలెక్ట్ చేసి డన్ చేస్తున్నా. ఇప్పుడు అవి నాకు ఈ బ్యాంక్ చూడండి, బ్యాంక్ ఎస్ఎంఎస్ అని ఉంది కదా, ఆ కేటగిరీలో వచ్చేసాయి అన్నమాట. సో మనకి ఇట్లా, సో ఇంకా మీరు యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ యాడ్ కన్వర్షన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఇంకా పెట్టుకోవాలి అంటే వాటిని సెలెక్ట్ చేసుకుని డన్ చేయండి. డన్ చేశాక ఇక్కడ మీకు ఆ మెసేజెస్ అనేది యాడ్ అయిపోయాయి అన్నమాట. అంటే దేనికి దానికి సపరేట్ కేటగిరీస్ లాగా మనకి ఈజీ ప్రాసెస్లో మనం ఎస్ఎంఎస్లు అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మీరు కూడా చేసుకోండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుంది కదా, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి